హాయ్ హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సహజంగా మనం శనగపిండితో పకోడీలు బజ్జీలు అన్ని చేసుకుంటూ ఉంటాం కానీ అదే శనగపిండితో కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్నాక్ మీద కొంచెం గరం మసాలా వేసుకుని నిమ్మకాయ పిండుకుంటే అదిరిపోతుందండి టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేస్తారు కదా ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీద కొట్టేసి తరువాత మనం రెసిపీలోకి వెళ్దాం ఒక కప్పు శనగపిండిని నేను తీసుకున్నానండి శనగపిండి జల్లించి తీసుకోండి తరువాత ఒక స్పూన్ అనేది ధనియాల పౌడర్ తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను తరువాత కొత్తిమీర ఆకులను చక్కగా కడిగి వాటిని కూడా తీసుకున్నాను తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలండి తరువాత పసుపుని కూడా నేను ఒక స్పూన్ అనేది తీసుకున్నానండి తరువాత అమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ ఒక స్పూన్ అనేది తీసుకున్నాను తరువాత ఆయిల్ ఒక 3 స్పూన్స్ అనేది మనం వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది పూర్తిగా శనగపిండికి మసాలాలకి పట్టే విధంగా బాగా కలపాలండి నేను చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా పిండి అనేది బైండ్ అవ్వాలండి ఒకవేళ బైండ్ అవ్వకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి బైండ్ అయిపోతే వాటర్తో మనం ఈ పిండిని అంతటిని కలుపుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదండి చల్లటి నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది పిండిని ఈ విధంగా కలుపుకుంటే చూడండి అస్సలు మన చేతికి అంటకుండా శుభ్రంగా ఉంది కదా తరువాత దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే పిండి అనేది ఈ విధంగా చాలా సాఫ్ట్గా ముద్దగా చాలా బాగుంటుందండి తర్వాత పిండిని మనం ఎంత ప్రెస్ చేసినా మన చేతికి అనేది అస్సలు అంటుకోదన్నమాట తరువాత దానిని ఈ విధంగా మనం రోల్ కింద చేసుకోవాలి తరువాత వీటిని నేను ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి దాంట్లో ఒక పార్ట్ని నేను తీసుకుని ఈ విధంగా సన్నగా రోల్ చేస్తున్నానండి మీకు కావాలంటే లావుగా ఒకటే పెద్ద సైజులోనైనా మీరు రోల్ చేసుకోవచ్చండి నేనైతే ఒక 3 రోల్స్ని చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను తరువాత గ్యాస్ స్టవ్ వెలిగించి నేను ఒక కడాయిని పెట్టి దాంట్లో వాటర్ని వేసి బాగా మరిగించానండి బాగా ఈ విధంగా బుడగలు వస్తూ బాగా మరిగిన సమయంలో మనం రోల్ చేసుకున్న శనగపిండి రోల్స్ని వేయాలండి ఏమిటా నీళ్ళల్లో వేస్తున్నాను పిండి విడిపోదా అని మీకు డౌట్ రావచ్చు అస్సలు పిండి అనేది వినిపోకుండా ఉంటుందండి తరువాత నేను 10 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించానండి 10 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయిపోయాయి ఒకవేళ ఉడికాయా లేదా అని మీకు డౌట్గా ఉంటే చాక్ని తీసుకొని ఆ రోల్స్లో మధ్యన గుచ్చి చూడండి ఒకవేళ మీకు చాకుకి ఏమీ అంటకపోతే బాగా ఉడికిపోయినట్టే సహజంగా 10 నుంచి 15 నిమిషాల లోపు మీరు వీటిని ఉడికిస్తే సరిపోతుందండి ఈ విధంగా ఉడికిన వాటిని ఒక్కొక్కటి నేను సపరేట్గా ప్లేట్లోకి తీసుకుంటున్నాను కొంచెం సేపు అది చల్లారిన తర్వాత చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయాయండి వీటిని నేను చాకుతో కట్ చేస్తున్నాను ఈ విధంగానే చిన్న చిన్న సైజుగా నేను కట్ చేస్తున్నాను సన్నగా ఒకవేళ మీకు కావాలంటే లావుగానైనా కట్ చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి మధ్యన గుల్లగుల్లగా కనిపిస్తుంది కదా అంటే ఈ శనగపిండి అనేది చక్కగా ఉడికిపోయిందని అర్థం అన్నమాట చూడండి ఈ విధంగానైనా మనం తినేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా రోల్స్ అనేవి చాలా బాగుంటాయి తర్వాత స్టవ్ వెలిగించి నేను ఒక పాన్ పెట్టి దాంట్లో నేను ఆయిల్ అనేది వేసి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగిన తర్వాత ఆయిల్ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అనేది వేయాలండి ఈ ముక్కలు వేసిన తర్వాత మనం గ్యాస్ని అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోండి ఒకవేళ నిల్వ అవసరం లేదు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే మేము తింటాము అనుకున్నప్పుడు మనం ఉడకబెట్టాం కదండి దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవండి ఒకవేళ ఫ్రై చేసుకునే తినాలనుకుంటే ఫ్రై చేసుకునే తినండి ఏ విధంగా తిన్నా చాలా టేస్టీగా మాత్రం ఉంటాయి ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనము ఏం చేయాలంటే వీటిని అన్నింటినీ మనం పక్కకు అనేది తీసుకోవాలండి 2 చాయిస్ అండి మనము ఉడికించిన వెంటనే
చక్కగా మసాలా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసి మీరు చేస్తే దీనిని చక్కగా ఒక వారం రోజుల పాటు మీరు స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంతో గలగల చక్కగా క్రిస్పీగా సౌండ్ వస్తూ తయారైపోయాయి కదా. ఈ స్నాక్ అనేది చాలా మంచిదండి, చాలా హెల్దీ ఐటెం కూడా. తర్వాత వీటిని అన్నింటినీ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తరువాత వీటి మీద కూడా మనం ఇంటిలో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అనేది మనం వీటి మీద చల్లుకుని తింటే చాలా టేస్టీ యమ్మీగా ఉంటుందండి. ఒకవేళ బయటనైనా పర్వాలేదు. తర్వాత గరం మసాలా అనేది నేను పైన చల్లుతున్నానండి. తరువాత దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే చాలా క్రిస్పీగా కట్టా మీటా ఉంటూ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకనే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా